హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం ఒక న్యాచురల్ రెమెడీ గురించి మాట్లాడుకుందామండి. సో న్యాచురల్ రెమెడీ దేనికోసం అంటే పిగ్మెంటేషన్ని తగ్గించుకోవడానికి, అలాగే డార్క్ స్పాట్స్ కానీ బ్రౌన్ స్పాట్స్ కానీ, మన మౌత్ చుట్టూ వచ్చే హైపర్ పిగ్మెంటేషన్ కానీ, యాక్నీ వల్ల మిగిలిపోయిన మచ్చల్ని కానీ ఎలా తగ్గించుకోవాలి అనే దాని గురించి చూద్దామండి. ఈ ప్యాక్ని కన్సిస్టెంట్గా వాడడం వల్ల చాలా క్లియర్ స్కిన్ టోన్ వస్తుంది, గ్లోయింగ్ స్కిన్ వస్తుంది, సో కాంప్లెక్షన్ కూడా ఇంప్రూవ్ అవుతుందండి. సో దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి, ప్రాసెస్ ఏంటి చూసేద్దామా. సో దీనికి ఫస్ట్ కావాల్సింది వచ్చి రైస్ పౌడర్ అండి. దీన్ని నేను ఇలా స్టోర్ చేసుకుంటాను అనమాట. రైస్ పౌడర్ చేసుకోవడం చాలా ఈజీ అండి. సో మిక్సీ మామూలు మనం వాడే రైస్ని మిక్సీలో వేసేసుకుంటే అంతేనండి. అయితే వెరీ ఫైన్ పౌడర్గా కాకుండా కొంచెం కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. సో కోర్స్గా గ్రైండ్ చేసుకున్న రైస్ పౌడర్ అండి. సో నేను దీనికి ఏమేమి కావాలి, ఎలా తయారు చేసుకోవాలో చూపించేస్తాను. ఒక క్లీన్ బౌల్ తీసుకున్నానండి. సో రైస్ పౌడర్ 1 స్పూన్, అంటే ఇది బుజ్జిదే కాబట్టి హీప్ స్పూన్ తీసుకున్నాను, ఇది చాలా బుజ్జి స్పూన్ అండి. సో రైస్ పౌడర్ 1 టేబుల్ స్పూన్ తీసుకున్నాను. తర్వాత కర్డ్ 2 టేబుల్ స్పూన్స్ తీసుకుంటున్నానండి. సో దీనికి యాడ్ చేస్తున్నాను టొమాటో జ్యూస్ని. సో ఇక్కడ నేను ఇంగ్రీడియంట్స్ అన్నింటినీ కప్లో తీసేసుకొని ఒక ప్యాక్ కన్సిస్టెన్సీ వచ్చేలాగా దాన్ని మిక్స్ చేసేసుకుంటున్నానండి. సో మిక్స్ చేసుకున్న తర్వాత మనం వాష్ చేసుకున్న ఫేస్ మీద ఈ ప్యాక్ని అప్లై చేసుకోవాలి. ప్యాక్ని అప్లై చేసిన తర్వాత ఒక 2 to 3 మినిట్స్ పాటు దీన్ని ఎక్స్ఫోలియేట్ చేసుకోవాలండి. దీంట్లో ఉన్నవి మనకు రైస్ గ్రాన్యూల్స్ ఉన్నాయి కాబట్టి అది ఎక్స్ఫోలియేట్గా కూడా బాగా యూజ్ అవుతుంది. సో కాకపోతే ఇవి కోర్స్గా మనం గ్రైండ్ చేసుకున్నాం కాబట్టి రఫ్గా ఉంటాయి. సో మనం చాలా స్మూత్గా జెంటిల్ హ్యాండ్స్తో మనం దీన్ని ఫేస్ మీద ఎక్స్ఫోలియేట్ చేయాలి, లేకపోతే రెడ్నెస్ వచ్చే ప్రాబ్లం ఉంటుందండి. సో చూసుకోండి, చాలా జెంటిల్గా ఎక్స్ఫోలియేట్ చేయండి. సో ఈ ప్యాక్ 2 to 3 మినిట్స్ పాటు ఎక్స్ఫోలియేట్ చేసిన తర్వాత ఒక 20 మినిట్స్, అంటే ఒక 80% వరకు డ్రై అయిన తర్వాత వాటర్తో వాష్ చేసేసుకోవచ్చు అండి. కంప్లీట్గా 100% డ్రై అవ్వాల్సిన అవసరం లేదు, ఒక 80% డ్రై అయినప్పుడు వాష్ చేసేసుకోండి. సో ఇది మనం అన్ని న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ వాడాం కాబట్టి దీనివల్ల మన ఈ ప్యాక్ మనకు చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. దీంట్లో మనం రైస్ వాడామండి. రైస్ అనేది చాలా రిచ్ ఇన్ మినరల్స్ అండ్ హై ఇన్ న్యూట్రిషనల్ వాల్యూస్ అండి. అండ్ న్యాచురల్గా దీంట్లో యాంటీ ఇన్ఫ్లమేటరీ అండ్ సన్స్క్రీన్గా కూడా పనిచేస్తుంది అనమాట. మనకి ఏమైనా సన్బర్న్స్ ఉంటే అది సూట్ చేయడానికి చాలా పనికొస్తుందండి రైస్. తర్వాత ఇది పార్టికల్స్ కాబట్టి మన డెడ్ స్కిన్ సెల్స్ని రిమూవ్ చేయడానికి చాలా యూజ్ అవుతుంది. నెక్స్ట్ మనం కర్డ్ వాడాము. కర్డ్ అనేది దాంట్లో ఏంటంటే గుడ్ బ్యాక్టీరియా ఉంటుందండి. సో మన స్కిన్ని గ్లో అవ్వడానికి యూజ్ అవుతుంది, మన స్కిన్ని నరిష్ చేయడానికి కూడా చాలా బాగా పనిచేస్తుంది. సో కర్డ్లో ప్రోటీన్స్ ఉంటాయి, కాల్సియం ఉంటుంది, విటమిన్ డి ఉంటుంది. అది మన కాంప్లెక్షన్ని కూడా చాలా ఇంప్రూవ్ చేస్తుంది అండి. దీంట్లో యాంటీ ఇన్ఫ్లమేటరీ ఏజెంట్ అండి ఇది. సో రెడ్ యాక్నీని కూడా చాలా తగ్గిస్తుంది. నెక్స్ట్ మనం యూజ్ చేసింది టొమాటో. టొమాటో అనేది ఒక న్యాచురల్ యాస్ట్రింజెంట్ అండి, టోనర్గా పనిచేస్తుంది. సో దీది మన ఫేస్ మీద ఏజింగ్ సైన్స్ కనపడకుండా చేస్తుంది, అలాగే స్కిన్ని టైటన్ చేస్తుంది. సో చూసారు కదా, ఈ మాస్క్ని నేను 20 మినిట్స్ ఉంచుకున్నానండి. సో ఇది బాగా డ్రై అయిపోయింది. సో నేను దీన్ని వాష్ చేసుకొని వచ్చేస్తాను. సో నేను వాష్ చేసేసుకున్నానండి. మీరు ఈ మాస్క్ని వీక్లీ ట్వైస్ కానీ థ్రైస్ కానీ యూజ్ చేయొచ్చండి. కన్సిస్టెంట్గా యూజ్ చేయడం వల్ల మీకు రిజల్ట్స్ బాగా కనిపిస్తాయండి. సో ఈ రైస్ ఫ్లోర్ని ఇలా చేసి పెట్టుకోవడం వల్ల ఏంటంటే ఈ మాస్క్ని ఈజీగా మనం ఫాలో అవ్వడానికి వీలవుతుంది. సో ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. మీ అందరికీ నచ్చినట్లయితే ఖచ్చితంగా ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.